రాజ్ తరుణ్ని కావాలనుకోవడంలో లాజిక్ లేదు. ఆమెకి ఇతర వ్యక్తులతో ఆల్రెడీ సంబంధం ఏర్పడిందని మీరే కొన్ని పోలీస్ స్టేషన్స్లో వేరే ఊర్లో పెట్టిన కేసు విషయాలు వివరాలు కూడా తీశారు బయటికి. దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? సో అవి ఎప్పుడైతే నేను తీసుకొచ్చానో ఆ పట్టాపురం పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ అండ్ కంప్లైంట్ తీసుకొచ్చానో, దాంట్లో షీ క్లియర్లీ మెన్షన్స్ నేను ఇదంతా కూడా మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమని అడిగితే అతను నన్ను తెలివిగా తుదముట్టించాలని నా మీద హత్యా ప్రయత్నం చేశాడు అని కేసు పెట్టింది. సో పెళ్లి చేసుకోమని ఏమైనా ఎందుకు అడుగుతుంది, పెళ్లి కాకపోతాను కదా. అవును, క్లియర్లీ పోస్ట్ షీ ఈజ్ నాట్ మ్యారీడ్ అండ్ షీ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ మస్తాన్ సాయి. అదే కానీ కాబట్టి రాజ్ చరణ్ తర్వాత కావాలని అనుకోవడంలో మరి ఆంతర్యం ఏంటని? ఆంతర్యం ఏమిటంటే ఏదో విధంగా నేను పడితే నిన్ను కూడా లాగుతానా అంటే మస్తాన్ సాయికి ఈవిడికి గొడవ ఈ విషయంలో బాగా ఎటుగా కొట్టుకున్నాయి. కొట్టుకున్న తర్వాత ఈవిడికి ఒకటే అనిపించింది, ఇన్నాళ్ళు రాజ్ని ఎంత ఖర్చు చేసినా ఎంత కొట్టినా ఆయన అవార్డులు తీసి ఆయన తల మీద పగలు కొట్టింది. ఏంటి రాజ్ చరణ్ అవార్డు చేసి? ఇప్పుడు సినిమాలో అవార్డ్స్ వస్తాయి కదా, సైకం అవార్డు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి చెత్తపొట్లు పడేస్తుంది ఫస్ట్. అండ్ ఒక అవార్డు తీసిన ఇద్దరు పగలు కొట్టిన సిచ్యువేషన్ కూడా నేను విన్నా. అంతలా అంటే ఏమి ఉంటుందని? అంత హింసకి సైకాటిక్ డిజార్డర్ ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. తను కూడా డ్రగ్స్ తీసుకునేవారా? లేదు లేదు, అంటే ఇప్పటికే లోపల ఉండేవాడు కాదు. గారు రాజ్ చరణ్ కాదు, లావణ్య. లావణ్య డ్రగ్స్ అలవాటు 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 ఉందడానికి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? ప్రీతి వీళ్ళు అండ్ అలాగే 45 రోజులు చెంచలగూడ జైలు అండ్ అంతకుముందు వరలక్ష్మికి ఇన్ని కేసులు కూడా ఆవిడ డ్రగ్ నేపథ్యాన్ని మనకి ముందు పెట్టే. కానీ లావణ్య ఒక ఆడియో లీక్ చేశారు, మీరు లావణ్యతో పెట్టుకున్న సంభాషణ ఫోన్ పరంగా కొన్ని అవాంఛనీయ పదాలు వాడుతూ కూడా, ఆ నేపథ్యం ఏంటి శేఖర్? అప్పటిదాకా మనకి పబ్లిక్ డొమైన్లో ఈ లావణ్య రాజ్ తరుణ్ణి తిట్టిన భూత పురాణం అని చెప్పి ఒక సర్క్యులేషన్లో ఉండింది. దాంట్లో అన్ని బీపీలు ఉన్నాయి, ఏమి ఎవరికి వినబడలే. సరే ఏదో బూతులు తిట్టింది అనుకుంటున్నారు. కానీ వాట్సాప్ గ్రూప్స్లో ఒకటి సర్క్యులేట్ అవుతూ ఒకటి నాన్ బీప్డ్ వర్షన్ నాకు అది వినగానే నాకు చాలా అంటే చాలా రక్తం బాయిల్ అయిపోయింది. అది ఎట్లా అంటే చాలా నీచంగా వాళ్ళ మదర్ని తిట్టడం, రైట్, తల్లితో కొడుకు అక్రమ సంబంధం అంటగట్టి తిట్టే అంత నీచమైన చేసి తిట్లు, రైట్, అలాంటివి విని అప్పుడే వినున్నాను. అప్పుడు ఫోన్ చేసింది ఆవిడ, నేను ఇంకా బాయిల్ అయిపోయినాయి. అక్కడ నేను ఆవిడేం తిట్టల, డ్రగ్స్ అమ్ముకునే లుచ్చ పనులు చేసే నువ్వు ఇలా తిడతావా, నీకు అసలు ఆడదనమైన నువ్వు ఒక అమ్మని ఎట్లా తిడతావు నువ్వు అని చెప్పి నేను తిట్టాను. అది కూడా ఆవిడ నాకు ఫోన్ చేస్తే పర్సనల్ కాల్. ఆవిడ ఎందుకు చేసింది కాల్? మా మ్యాటర్లో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని అడగడానికి. నీ మ్యాటర్ అయితే నువ్వు కోర్టులో చూసుకోమా, మీడియాకి ఎందుకు వచ్చావు, అడుగుతాం బరాబర్ అడుగుతాను, నువ్వు వచ్చినప్పుడు సమాధానం చెప్పు. అదే నేను చెప్పాను, నాకు రాస్తానికి మస్ట్ ఇష్యూ, నీకు రాస్తాను మస్ట్ ఇష్యూ అయితే మరి మస్తాన్ సాగితే ఎందుకు పోయావు అని అడిగాను. సో అది ఆవిడే వైరల్ చేసుకుంది, ఆవిడే బయట పెట్టుకుని నన్ను ఏదో తిట్టేశాడు అన్నట్టుగా చెప్పుకుని, బట్ నేను ఆవిడని ఏ బూతు తిట్టలేదు. మీరు చాలా మందిని కష్టపెట్టారనే కొన్ని ఆరోపణలు కొంతమందితో వ్యక్తిగతంగా చేసింది, అంటే మీరు అమ్మాయిల్ని హింసించారని అలాగా, సో దానికి ఏం సమాధానం చెప్తారు? అదేంటే నేను ఇప్పుడు ఆరోపణలు చేసినప్పుడు ప్రూఫ్స్ పట్టుకొస్తున్నాను. బట్టకాల్చి మొహమ్మద్ అలీకి 100 పేర్లు చెప్పొచ్చు, 100 మాటలు చెప్పొచ్చు. సో ఏ అమ్మాయి వచ్చిందని అడుగుతున్నారు అయితే మీరు? ఎవరు రాలేదు కదా మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. వచ్చింది, మనం ఆల్రెడీ ఆ ఇంటర్వ్యూ కూడా చేసాం కదా. అదే మీకు గుర్తుందా, ఒక అమ్మాయి మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఆ అమ్మాయికి సంబంధించిన మొదటి మొగుడు వదిలేసి రెండో మొగుడు వదిలేసి అదే ఆరుగురు ఇన్వాల్వ్ అయ్యారు, అందరి మీద రేప్ కేసులు పెడుతుంది. సో ఇలా అనుకోకుండా మీరు ఈ కేసులో ఇప్పుడు సెంటర్ పాయింట్ అయిపోయారు దాదాపుగా, అంటే ఈ కేసు గురించి మాట్లాడే వ్యక్తుల్లో. మీరు ఏం కోరుకుంటున్నారు శేఖర్? ఏం జరగాలి? రాజ్ తరుణ్ ఇప్పుడు దాదాపు క్లీన్ చిట్టేనా లేక? నేను కోరుకోవడం ఏముందమ్మా, బాధితులు వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ అలాగే రాజ్ తరుణ్, రాజ్ తరుణ్ అందుబాటులోకి వస్తారా మీ చనువుతో మీ ప్రమేయంతో? మీరేమన్నా రాజ్ తరుణ్ని ఫోన్లో కలపగలుగుతారా? ఒక్క ప్రశ్న అడగడానికి నేను అడుగుతాను. ఈ అసలు వ్యవహారం మొదలైంది రాజ్ తరుణ్ గారి విషయం నుంచి కూడా. రాజ్ తరుణ్ గారు ప్రస్తుతం లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో రాజ్ తరుణ్ గారు. మాట్లాడగానే వెళ్ళిపోకుండా ఒక 10 సెకండ్ల నుంచి ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అడుగుకుంటే బాగుంటుంది కదండి. తప్పకుండా అడుగుదాం. మీరు ఎలా ఉన్నారు చెప్పండి ఫస్ట్. అసలు రాజ్ తరుణ్ గారు సో వాట్ వుడ్ యూ లైక్ టు సే అంటే అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ హోల్ థింగ్, అంటే ఇక్కడ ఐ హ్యావ్ విత్ మీ ఇక్కడ ప్రీతి అండ్ ఉదయ్ అని ఇద్దరు పిల్లలు వచ్చారండి. వాళ్ళు కూడా ఐ థింక్ డ్రగ్స్ బారిన పడ్డారు చాలా, అంటే ఇట్స్ అ షాకింగ్ థింగ్ బికాస్ వాళ్ళ ఇళ్లలో తెలిసినా వాళ్ళ జీవితాలు భవిష్యత్తు తలుచుకున్నా కూడా ఏం అయి ఉండొచ్చు అని తలుచుకుంటే ఏం చెప్పదలుచుకున్నారు రాజ్ చరణ్ గారు మీరు? అంటే హానెస్ట్లీ నాకు అంటే నాకు ఒక చిన్న అవగాహన ఎక్కడో దగ్గర ఉంది కానీ నేను ఎప్పుడు చూడలేదండి. వాళ్ళు ఏంటంటే
నేను ఎప్పుడు నేను షూటింగ్ వెళ్ళేవాడిని, షూటింగ్ వెళ్ళి రాత్రి వచ్చేవాడిని. వచ్చిన తర్వాత కొంతసేపు అతను టైం స్పెండ్ చేయడం, ఎప్పుడు ప్రీతి నాకు చెల్లి లాంటిది, ఉదయం నాకు నిజంగానే తమ్ముడు లాంటి వాడు, వాళ్ళిద్దరూ నాకు బాగా సన్నిహితులు. సన్నిహితులు కానీ అంటే ఏంటంటే ఏదో ఫోన్ లో మాట్లాడుకొని అలా కాదు. అంటే ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో కలిసినప్పుడు అప్పుడు కూడా చాలా మాడుకునేవాళ్ళు. ఉదయం అయితే మా ఇంట్లో నేను వంట కూడా చేసి పెట్టేవాడు, చాలా బాగుంటుంది కొడతాను. అండ్ ప్రీతి కూడా అంతే, షీఈస్ వెరీ నైస్ గైడ్. సో ఆర్ యూ షాక్డ్ నో, ఇప్పుడు మీకు షాకింగ్ గా ఉందా అంటే వాళ్ళు ఇలాంటి ఒక సమస్యలో ఇరుక్కున్నారని? ఇంతకు ముందు కూడా నాకు అవగాహన ఉందండి. నేను క్లియర్ గా నేను చూసాను అని చెప్పట్లేదు, కానీ నాకు తెలుసు అండి, నాకు అవగాహన అయితే ఉంది. నేను మీడియా ముందుకు వస్తే, మళ్ళీ నా పరుగు ఎక్కడ పోతుందో అన్న భయంతోనే ఆగాను. బట్ నాకు ప్రీతి మన ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. అంటే ఇలా బలవంతంగా పెట్టడం, బలవంతంగా ఇవ్వడం, అది నాకు తెలియదు అండి, అది నాకు చాలా తప్పు అనిపించింది. సో ఓవరాల్ గా మరి అంటే ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ విషయంలో, ఇదర్ అబౌట్ అంటే లావణ్య గురించి కానీ జరిగిన పరిణామాల గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా రాజు మీరు? లావణ్యకి నాకు అగేన్స్ట్ ఒకటే ఏంటంటే, ఆవిడే ముందుకు వచ్చింది, మీడియా ముందుకు వచ్చింది, ఆవిడే గోల్ పెట్టింది, ఆవిడ ఇచ్చేసింది. ఇప్పుడు ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్ లో ఉన్నట్టు మొత్తం అన్ని ప్రూఫ్స్, ఆవిడ ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర, రైట్? అన్ని ఉన్నాయి. అండ్ శేఖర్ భాషా గారు మీడియా ముందు కూడా చూపించారు. అండ్ ఆవిడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫైల్ చేసిన కంప్లైంట్లే అవి. ఆవిడ మీద డ్రగ్ కేసులు, ఒకటి కన్సంప్షన్, ఇంకొకటి పెడలింగ్, ఈ రెండు కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అండ్ ఫైల్స్ అన్ని ఆవిడ మీద ఉన్నాయి. స్టిల్ పర్సనలీ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్. ద ఓన్లీ థింగ్ ఇస్ నాకు అన్నిటికంటే ఎక్కువ బాధేసింది ఏంటంటే, ఒకటి మా పేరెంట్స్ ఇబ్బంది పెట్టడం చాలా తప్పది. రెండు, శేఖర్ భాష అనే వ్యక్తి, ఆయన ఏదో ఎలిగేషన్స్ చేయట్లేదు కదా, ఆయన ప్రూఫ్లు మాత్రమే పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాంటి ఆయన మీద చెప్పులు వేసడం, ఆయన ముందు మాట్లాడడం, ఇప్పుడు ఆవిడనే కాదండి, ఇప్పుడు ఆవిడ నేను నిజంగా అనకూడదు, కానీ ఇప్పుడు దిలీప్ సుంకర గారు, ఆయన అలాంటి మాటలు మాట్లాడచ్చా అండి? ఆయన చాలా చదువుకున్న వ్యక్తి, చాలా స్థాయిలో ఉన్న వ్యక్తి, అలాంటి మాటలు మాట్లాడచ్చు? కరెక్ట్ కాదు కదా. చాలా కరెక్ట్ కరెక్ట్. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, మీరే కావాలని ఒకవైపు కోరుకుంటూ మళ్ళీ మీ పేరెంట్స్ని కూడా దూషిస్తూ రకరకాల మాటలు అనడం, అంటే దీనికి పొంతం లేకుండా అనిపిస్తోంది ఈ విషయానికి, ఈ విషయంలో ఈ దీనికి దీనికి పొంతం లేకుండా ఈ ఆస్పెక్ట్కి. మీరు కూడా లేడీ కదా, మీకు అంత ఇప్పుడు ఎవరైనా సరే మనకు కావాలి అనుకుంటే అడిగే విధానం, కానీ అప్రూవ్ చేయే విధానం వేరుంటుంది కదా. అయితే ఎందుకు ఎందుకు తను అలా అనుంటారు మరి? అనుకుంటే నేనే కావాలి అనుకుంటే నన్ను మీడియా ముందుకు వచ్చి నా కెరియర్ పాడు చేయడానికి, అది కూడా క్లియర్ గా ఉంది కదా ఆడియోలోని, నిన్ను రోడ్డుకి ఏడుస్తా, నీకు సినిమా లేకుండా చేస్తా, నేనే కావాలి అనుకుంటే అలా ఎందుకు చేస్తారండి? అంటే ఏం జరుగుతుంది రాజ్ సార్, మీరు చెప్పండి. అంటే కక్ష కట్టారా మీ మీద, లేక మిమ్మల్ని ఈడ్చి కింద పడేయాలనా, ఏంటి, వాట్ ఇస్ యువర్ ఇంటెన్షన్ అని మీరు అర్థం చేసుకుంటున్నారు? ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియదు అండి, నాకు నిజంగా అంత ఐడియా లేదు. నేను ఒకటే నాకు తెలిసింది ఏంటంటే, ఆవిడ ఇంతకు ముందు ఆవిడ మీద కేసు ఉన్నాయి, ఓకే పక్కన పెట్టద్దు, ఆవిడ కూడా కేసు పెట్టింది, ఓకే నా మీద కూడా కేసు పెట్టింది, ఓకే. ఇప్పుడు ఏంటంటే ఆవిడ మీద ఆల్రెడీ 3 కేసులు 4 కేసులు ఉన్నప్పుడు అదే స్టేషన్లోనే ఆవిడ నా మీద కేసు పెడితే ఫైట్ చేశారు, ఓకే అది కూడా ఓకే, నేను లీగల్ అయినా ఫైట్ చేసుకుంటాను. ఈ విషయంలో చాలా క్లారిటీ, నేను లీగల్ గా ఫైట్ చేసుకుంటాను, ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఆవిడ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, ఆవిడ ఏం చూపిస్తున్నారు, ఆవిడ ఆవిడ చూపించేది అంటే 2014 2015 నేను క్లియర్ గా వచ్చి ఫస్ట్ నేనే మీడియా ముందుకు వచ్చి అందరికంటే ముందు మాట్లాడింది నేనే 2014 నుంచి. ఆవిడ ఇది 15 ఏళ్ళు 14 ఏళ్ళు కాదండి, నేను 2012 చివరిలోని ఆల్మోస్ట్ 2012 అయిపోయే టైంకి హైదరాబాద్ వచ్చాను, అప్పుడు నేను సినిమాకి పనిచేయడం మొదలు. ఆ తర్వాత ఆవిడ పరిచయం అండి, మా రిలేషన్షిప్ 2014
కాదు కాదు 2014 2014 అండి సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిన తర్వాత మొదలైంది అంటే అది కూడా నేను ఒప్పుకుంటాను. రైట్, ఇందులో కూడా ఎలాంటి అబద్ధం లేదు. అప్పటి నుంచి 2017 టైంకి మా ఇద్దరి మధ్య ఎలాంటి ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ కానీ ఏమీ లేదు. అక్కడి నుంచి కూడా నేను ఇబ్బంది పడ్డాను. ఏమన్నా మాట్లాడితే బ్లాక్మెయిల్ ఇదే ఉంటుంది. ప్రెస్ ముందుకు వెళ్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, రోడ్డు మీద ఎక్కుతా, కాల్ చేస్తాను, నేను రోడ్డుకి ఇడుస్తాను చెప్పి. ఇప్పుడు నాకే కాదండి, ఇప్పుడు ఉదయ్ ఉన్నాడు అక్కడే ఉన్నాడు ఉదయ్, పాపం తన కూడా ఇప్పుడు తన ఫోన్ నా ఫోన్ లేకపోతే ఆవిడే చెప్పింది కదా, నా ఫోన్ రాస్తారం ఫోన్ నా దగ్గర ఉంది, రాస్తారం ఫోన్ నా దగ్గర ఉంది, రాస్తారం ఫోన్ ఏం చెప్పి. ఇప్పుడు ఇస్ ఇట్ నాట్ ఇన్వేషన్ ఆఫ్ ఎ ప్రైవసీ? అబ్సల్యూట్లీ. అంటే బట్ అంటే ఇట్స్ సర్ప్రైజింగ్ దట్ అసలు ఇంత జరగడానికి ఆస్కారం. ఒక మనిషి ఇంతమందిని ఎందుకు బాధ పెడుతున్నారు, ఎందుకు ఫోన్లు లాక్కుంటున్నారు, ఎందుకు బెదిరిస్తారని ఏం కోరుకుని అని? ఏం కోరుకోవడం కాదండి, అందరినీ కూడా చెప్పేసి పెట్టుకోను. ఆవిడ ఎలా చెప్తే దూర బొమ్మలు అందరూ ఆడాలి. నాకు ఇంతలా మాట్లాడడం కూడా ఇష్టం లేదు, అని మాట్లాడే ఇష్టం లేదు అంటే మీతో మాట్లాడటం కాదండి, ఆవిడ గురించి ఇలా మాట్లాడడం కూడా ఇష్టం లేదు, కానీ బాగా తట్టుకోలేక చెప్తున్నాను. చెప్పి చేతుల్లో ఉండాలి అందరూ. ఏమన్నా అంటే ఫస్ట్ ఇది ఉంది మూసుకో, ఇది ఉంది మాట్లాడుకో, నా దగ్గర ఉంది, నువ్వు మాట్లాడితే ఇది బయట పెట్టేస్తా, నువ్వు మాట్లాడితే ఇది చేస్తా. ఎన్ని రోజులు అండి, ఎన్ని రోజులు భయపడతావు, ఎన్ని రోజులు బాధపడతావు? ఓకే, ఇదంతా జరిగింది, అదంతా జరిగిన తర్వాత డ్రెస్ కన్స్యూమ్ చేస్తాను. ఓకే, అప్పుడు కూడా నేను ఏమీ మాట్లాడలేదు. కన్స్యూమ్ చేసిన తర్వాత ఆవిడ పెడలింగ్ కూడా చేసింది ఆ విషయం. ఆవిడ ఏమన్నారు ఒక రోజు ఇంటర్వ్యూకి వచ్చి, ఏదో ఇంటర్వ్యూకి వచ్చి నేను ఇరికించే పరిస్థితి నాకు ఉంటే, నిజంగా ఒకరిని అంత పెద్ద కేసులు ఇరికించే పరిస్థితి నాకుంటే ఈ కేసు రోజు బయటకు రావడం ఎంతసేపు అండి? నాకు ఇన్ని రోజులు ఎందుకంటే బాధపడతాను నేను? రైట్. సో అయితే మొత్తానికి మిమ్మల్ని ఇంకా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఆశ్రమం? లాస్ట్ క్వశ్చన్ ఇది. మీరు బహుశా షూటింగ్ ప్రమోషన్స్ లో ఉన్నారో తెలియదు, కానీ మిమ్మల్ని ఏమైనా ఎప్పుడైనా బలవంతం పెట్టారా, ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకోమని కానీ? లేదండి, నేను ఒకవేళ తీసుకుంటున్నా సరే, ఒకవేళ చెప్తానండి, డ్రగ్స్ నా ముందు ఒకటి కాదు కూడా, ఇప్పుడు గోవా వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నారండి. నా ముందు డ్రగ్స్ తీసుకునేది ఉండదండి. నేను ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు తీసుకోదు మోస్ట్లీ, నేను ఎప్పుడైనా లేనప్పుడు తీసుకుంటా తప్ప, నేను ఉన్నప్పుడు మాత్రం అంటే నేనేమంటానంటే, అంటే ఇప్పుడు మామూలుగా చాలా మందికి మన హైదరాబాద్ లోనే కాదు మన దేశంలోనే కామన్ అయిపోయిందండి జాయింట్ కొట్టడం అనేది. అది కొట్టినప్పుడు ఎందుకు వద్దు అనేవాడిని. రైట్. సో నా ముందు డ్రగ్స్ తీసుకునేంత నా ముందు తీసుకోదు. సో ఈ ప్లాన్ నేను పొద్దున్న వెళ్తాను. నేను ఇప్పుడండి పొద్దున్న 5:30 మొదలు వెళ్తాం షూటింగ్కి. వెళ్ళి వచ్చేసరికి మామూలుగా ఏంటంటే 6:00 షూటింగ్ అవ్వాలి నాకు, 9:00 అవుతుంది ప్రతి రోజు కూడా. 1:30 కాల్ షీట్ ఉంటుంది, 9:00 అయిన తర్వాత వచ్చిన తర్వాత వెళ్ళి పట్టుకుని పోతారు. వీళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఉదయ్ ప్రీతిని కూడా ఇంట్లో కలిసాను. నాకు వాళ్ళిద్దరు చాలా సన్నిహితులు, చాలా బాగా తెలిసిన వాళ్ళు. చిన్నపిల్లలు ఎంత ఎన్నెళ్ళు అమ్మా? నేను ఉన్నప్పుడు ఏంటంటే నిజంగా చెప్తున్నాను అంటే మా అయితే ఏముందో పెగ్గేసుకుంటాం, పెగ్గేసుకున్న తర్వాత పట్టుకుంటాం. నాకు ప్రీతి విషయంలో ఇలా జరిగింది అని చెప్పి ఇంత క్లియర్ గా నాకు ఇంటర్ చూసిన తర్వాత తెలిసింది. అండ్ ఆవిడ చిన్నపిల్ల, చాలా తప్పది చిన్నపిల్ల, అసలు బేసిక్గానే తప్పు. చిన్నపిల్లల్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది చాలా. అంటే ఎవరికి ఈ వయసు కూతురున్నా కూడా చాలా బాధపడిపోతారు. ఆ ప్రీతి నిజంగా చెప్తున్నా కదా, చెల్లెలాంటిది ఆవిడ ఎంత మంచి మనిషో నాకు తెలుసు. ఎప్పుడు కూడా కరవడం ప్రతిసారి కూడా అన్నయ్య 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 అని పలకరిస్తూ ఉండేది, అన్నయ్య అన్నయ్య అంటూ మాట్లాడుతూ ఉండేది. సో ఇప్పుడు రాజ్ చరణ్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? ఇప్పుడు ఇంత అనకూడదు కానీ ఇంత పెంట్ అయింది విషయం అంతా, ఏం జరగబోతోంది ముందు ముందు మీ భవిష్యత్తు కానీ మీరు ఏం చేద్దామని డిసైడ్ చేసుకున్నారు? హౌ ఆర్ యూ గోయింగ్ టు స్టీర్ యువర్ సెల్ఫ్ ఈ సోషల్ స్టిగ్మా నుంచి కావచ్చు, లేదు జరిగిన మొత్తం వాట్ ఎవర్ విషయం నుంచి ఎలా మీరు బయటకు వద్దాం అనుకుంటున్నారు? జస్ట్ 2 లైన్లు అంతే. బిఫోర్ వి ఎలా బయటకు వద్దాం కాదండి, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను. లీగల్ నేను నిజంగా చెప్తున్నా, నా దృష్టి శేఖర్ భాష ముందు నుంచి నేను ఇంకా బాధపడి భయపడి ఏంటి అలా జరుగుతుంది అన్న బాధతో నేను దాక్కుండిపోయిపోయినా అండి.
శేఖర్ పాషా బయటకు వచ్చి మాట్లాడాడు. నాకు ఎంతకు ముందు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కాదు కదా, ఇంటర్వ్యూలు చేసాం ఇచ్చేసాం అంతే తప్ప అంత క్లోజ్ ఫ్రెండ్ కూడా కాదు. ఇప్పుడు మన ఇద్దరికి అలా పరిచయం ఉందండి, మన ఇద్దరు ఇంటర్వ్యూ చేసాం కదా. అవును, శేఖర్ పాషా కూడా అంతే పరిచయం ఉన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా నాకు అత్యంత సన్నిహితుడు, ఎందుకంటే తన నుంచి నడొచ్చి నేను అడగలేదు ఏమి చేయలేదు. నాకు అతను మన ఇద్దరికి ఎలా పరిచయం ఉందో నాకు శేఖర్ భాష కూడా అలాగే పరిచయం ఉంది. రైట్, నించున్నాడు బలంగా నించున్నాడు. అండ్ ఆ తర్వాత వీళ్ళు కూడా ఉదయ్ ప్రీతి ఇద్దరు కూడా చాలా సన్నిహితులు. నేను ఆ తర్వాత నేను ఇంట్లో బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరితోనే మాట్లాడలేదు. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు రాజశర్? వాళ్ళే కొంచెం ఇబ్బంది పడ్డారు, బట్ నిన్న కంప్లైంట్ ఇచ్చారు వెళ్ళి. అంటే ఏం లేదండి, హార్ట్ పేషెంట్ ఇద్దరు అంటే మా డాడీ ఇంకా కొంచెం పర్లేదు, మా మదర్కి మరీ ఎక్కువ. అండ్ ఆవిడ చాలా హై బీపీ ఉన్న వ్యక్తి, అండ్ విపరీతం డయాబెటీస్ ఉన్న వ్యక్తి, ఇవన్నీ ఉన్న వ్యక్తి. ఆవిడ వచ్చి తలుపు కొట్టేటప్పుడు రాత్రి చాలా ఇది చాలా అంటే అసలు అర్థం కాని ఒక ఎక్కడో మొదలైన విషయం ఎక్కడో వెళ్ళి ఇప్పుడు దాదాపు ఆగమాగం అయిన విషయం రాజశరణ్. తప్పకుండా ఇది ఇందులోంచి దోషులు శిక్షించబడతారు, నిర్దోషులు అందరూ బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటారని ఆశిస్తున్నాం అండి. నేను మీకు కూడా చెప్తున్నానండి, నా తప్పు ఉంటే నేను మీ ముందుకు వచ్చి మోకరిల్లు ఒప్పుకుంటాను, నా తప్పు ఉందని చెప్పి. హలో, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను నేను. రైట్, నా తప్పు ఉందంటే మీ ముందుకు వచ్చి మోకరిల్లు మరి ఒప్పుకుంటాను, నా తప్పు. రైట్ రాజ్ తరుణ్, తప్పకుండా మీరు మనసు విప్పి ఫుల్గా మాట్లాడారు, ఓపెన్గా మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు. ఫోన్ కాల్లో అందుబాటులోకి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు రాజ్ తరుణ్. ప్లీజ్ టేక్ కేర్. నైస్. థ్యాంక్ యూ. రైట్, అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉదయ్ అండ్ ప్రీతి ఉన్నారు. అంటే దాదాపు ప్రీతి ఉదయ్ డైరెక్ట్గా ఐ వాంట్ టు ఆస్క్ యూ మా కొన్ని క్వశ్చన్స్. ఈ ఫోన్ ఇక్కడ శేఖర్ భాషకి చేయండి. ఏం జరుగుతోంది, అసలు ఏం జరిగింది, మీకు ఎలా పరిచయం లావణ్య? నాకు ఇలానే వర్క్ చేద్దాము, ట్రావెల్ వీడియోస్ చేద్దాం, యూట్యూబ్ లో ట్రావెల్ వర్క్స్ చేద్దాం అని చెప్పి. సో ఉదయ్ కి నేను పరిచయం అయ్యాను ఫస్ట్, దాని తర్వాత ఇలా అక్క అని చెప్పి నాకు ఒకరు తెలుసు, తను కూడా ఇలానే యూట్యూబ్ లో వర్క్ చేద్దామని ఇంట్రెస్ట్ నాకు ఇంట్రడ్యూస్ చేశాను అనమాట అక్క అని చెప్పి. సో డే వన్ నుంచి కొద్ది రోజుల వరకు కూడా ఐ యూస్ టు కాల్ హర్ అక్క అక్క ఓన్లీ. సో డే వన్ వెళ్ళినప్పుడే నాకు తను ఫోర్స్ఫుల్ గా నోట్లో ఏమని చెప్పించారు? ఏం చెప్పలేదు, నేను ఇలా కూర్చొని ఉన్నాను, కూర్చొని ఉంటే ఇలా టేబుల్ మీద ఇలా తీసుకొచ్చి నోట్లో పెట్టేసింది. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా నాకు తెలియదు అప్పటికి. తర్వాత ఏమైంది, యు లాస్ట్ కాన్షియస్నెస్ ఆర్ నో? ఐ వాస్ జస్ట్. అంటే ఎంత ఇచ్చారు, ఏమి ఇచ్చారు తెలియదా? తెలుసా? లేదండి, ఇట్ వాస్ ఆల్ డార్క్. రాత్రిపూట తీసి ఇలా పెట్టిన తర్వాత నాకు చెప్పింది తనే తీసుకొచ్చి నోట్లో పెట్టింది అంత మంట పడుతుంది అని చెప్పి. ఏం పెట్టారు కూడా తెలియదు నీకు? ఏమి ఇచ్చుంటారు అంటే సమ్ సబ్స్టెన్స్ అండి. సబ్ సబ్స్టెన్స్. సో దాని తర్వాత షీ వాస్ స్టక్ ఫర్ 24 అవర్స్. షీ వాస్ సిట్టింగ్ లైక్ దట్. ఏమి మీరు కదలలేకపోయారా? అంటే ఇంకా నశ ఎక్కింది అప్పుడు చూడటం. నేను ఇలా కూర్చొని ఉండిపోయాను లైక్ ఫర్ 24 అవర్స్. వాళ్ళందరూ మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఎవరెవరు? లావణ్య అండ్ హర్ ఫ్రెండ్స్. సో ఆ రోజు తనే డీజే ప్లే కూడా చేసింది. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఎర్లీ మార్నింగ్ వరకు డీజే ప్లే చేసింది ఇంట్లో. నువ్వు ఫస్ట్ టైం ఒక వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ళు తెచ్చి నీ నాలుగు ఏదో రాస్తారు నీకు తెలియకుండా అంటే, బట్ అప్పటికి నీకేమి అసలు ఇలాంటి అంచనా కూడా లేదు? అసలు అలా అంటే సినిమాలు చూసి ఐ నో వాట్ ఈస్ డ్రగ్స్, బట్ ఐ హావ్ నెవర్ సీన్ దట్ ఇన్ మై లైఫ్. యా, మీరు ఎలా పరిచయం ఉదయ్? సో నాకు తన ఫ్రెండ్ ఒక పర్సన్ ఉన్నారండి. సో తన ఫ్రెండ్ నుంచి, యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ తను. సో తన నుంచి నాకు పరిచయం అవ్వడం జరిగింది. దాని తర్వాత యూజువల్గా తరుణన నేను కలుస్తుండే, కలిసేవాడిని. సో దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అండ్ తనతో కూడా మాట్లాడడం జరిగింది. సో నేను ఇంట్రడ్యూస్ అవ్వడానికి కారణం ఏంటంటే, తనకి 9 ప్రొడక్షన్ అని చెప్పి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది, అది కూడా తర్నన్నది. వన్స్ అపాన్ ఎ టైమ్ హీ యూస్ టు డూ ప్రొడ్యూస్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్ దాట్. సో తన ప్రొడక్షన్ హౌస్ తిన్ దగ్గర ఉంది, అది ప్రొడక్షన్ హౌస్ ఉండే. సో దాంట్లో మేము షార్ట్ ఫిల్మ్స్ ఇస్తామని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ కోసం అని గోవాకి వెళ్ళామన్నమాట. సో అలా 3 మంత్స్ ఒక జర్నీ జరిగింది. అండ్ దాని తర్వాత ఆఫ్టర్ సీయింగ్ హర్ పొజిషన్ నేను ఐ ఫెల్ట్ ఓకే, సంథింగ్ హ్యాస్ టు బి డన్ హియర్.
థింగ్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. కానీ 3 మంత్స్ లో మీకు ఎక్కడ డౌట్ రాలే అంటే తను తను చేస్తుందండి, అంతకు ముందు నుంచి చేస్తుండే. 3 మంత్స్ లో కూడా చేస్తుండే. మేము గోవాలో ఉన్నాం యాక్చువల్లీ, అండ్ ఇట్స్ లిబర్టైజ్ ప్లేస్ అండ్ దెర్ సో మెనీ పీపుల్ అరౌండ్. చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏం కాదు, అందరూ అదేమో అదేలు దాంట్లో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళందరూ డ్రగ్స్ చేసేవాళ్ళు. మీకు అసలు అప్పుడు కానీ అంటే ఏం అనిపించలేదా, లేకపోతే మనకెందుకు లేని ఊరుకున్నారా? నేను వచ్చిన పని చూసుకుందాం అన్నట్టు నేను ఉన్నవాడిని. అదే మీరు వచ్చిన పని చూసుకుందాం అని చెప్పి మీరు ఉన్నారు. షూట్ ఫినిష్ చేసుకోవటం, యాక్టర్స్ తో మాట్లాడటం, ఇంకా ఏ కైండ్ ఆఫ్ డ్రగ్స్ చేసేవాళ్ళు వాళ్ళు? మెథిలిన్, ఎండిఎంఏ. ఎక్కడి నుంచి వచ్చే తనకి ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే అక్కడ దొరికిపోతాయి అండి, నార్మల్ గానే స్ట్రీట్స్ లో దొరుకుతాయి అక్కడ. ఓకే. సో నీకు ఇంత చిన్న తల్లివి కదా, నీకు భయం వేయలేదమ్మా ఇంట్లో అమ్మ వాళ్ళు? నాకు భయం వేసింది, నాకు భయం వేసి నేను మా ఇంటికి వెళ్ళిపోదామని. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనల్ని ఇంకా బయటికి వెళ్ళనివ్వదు. బయటికి ఇప్పుడు తరుణ విషయంలో కూడా, వెన్ షీస్ ఫైండింగ్ సో మెనీ రోడ్స్, వై షీస్ అగైన్ కమింగ్ 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 టు హర్? వాట్ డు యు థింక్? మధ్యలో మస్తాన్ సాయి ఉన్నాడు, దానికంటే ముందు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. అదే మీ మీ దృష్టిలో ఏం జరుగుతుందని? ఏమో అండి, తన తన సొల్యూషన్ ఏంటి తనకి తనకైనా తెలుసు, నాకు అర్థం కావట్లేదు. షీ ఇస్ మెంటల్లీ నాట్ ఫైన్ అని అనిపిస్తుంది నాకైతే. ఐ మేమందరం లైక్ ఒక వాయిస్ కాల్ రికార్డింగ్ వచ్చింది, నేను ఇంకా ఇంకొక అమ్మాయి మాట్లాడుతున్నది. అప్పుడు మేము లైక్ మేమందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, షీ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ డిసార్డర్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ హర్ సెల్ఫ్ అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అదర్ పీపుల్ హు ఆర్ అరౌండ్ హర్. వీఆర్ జస్ట్ యునో, మేము అందరం ఏం ట్రై చేసామంటే ఒక పాయింట్లో మా అందరికి అర్థమైంది. ఎంతకాలం ట్రావెల్ చేసావు లావణ్యతో నువ్వు? నేను 1 ఇయర్. 1 ఇయర్ యూ ట్రావెల్డ్? ఇది ఫస్ట్ టైం ఇలా జరిగినప్పుడు యూ నెవర్ ఫెల్ట్ లైక్ రిబెలింగ్ ఆర్ సేయింగ్? నాకు ఇష్టం లేకుండా నన్ను ఎందుకు పెట్టావు అది ఏదో? షీ యూస్ టు టెల్ నేను మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తా, మీ ఇంటికి వచ్చి గోల చేస్తా. ఇప్పుడు మా ఇంటి దాకా అయితే నేను ఏ ఇష్యూ తీసుకెళ్ళలేను కదా. భయపడి ఉన్నావా? ఐ డోంట్ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ రక్కస్. అసలు ఇప్పుడు కూడా నేను రాకపోతుండే. ఇప్పుడు నేను వచ్చింది, నా పేరు వచ్చి తను తను చేతులారా చేసింది ఇదంతా. నేను రావడానికి కూడా షీఈస్ ది మెయిన్ రీజన్. షీ వాస్ బ్లాక్ మెయిలింగ్ మీ 2 డేస్. నిన్న కూడా షీ వాస్ బ్లాక్ మెయిలింగ్ మీ అని ఫోన్ తీసుకెళ్ళిపోయింది ఉదయ్ది. 1 ఇయర్ బ్యాక్ స్టీల్ చేసింది ఫోన్, దొంగతనం చేసింది. సో మస్తాన్ సాయి కేసులో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి తనకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ మస్తాన్ సాయి విషయంలో గుంటూరు పట్టాభిపురంలో పోలీస్ స్టేషన్లో ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందనమాట. మస్తాన్ సాయి మీద లావణ్య పెట్టిన కేసు అది. అప్పుడు మేము అందరం వెళ్ళాం అక్కడ. తన మీద రేప్ కేసు పెట్టింది. రేప్ కేసు పెట్టింది. అందులో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి సాక్ష్యం చెప్పారా? సాక్ష్యం చెప్పడం కానీ ఇలా మస్తాన్ సాయి సైడ్ మీ ఫోన్ తీసుకున్న అయితే తను. దాని తర్వాత ఒక లాంగ్ జర్నీ జరిగింది అనమాట. ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ అది ఫైల్ మమ్మల్ని టార్చర్ చేసింది, లైక్ కాల్ చేసి బెదిరించడం. మస్తాన్ సాయి సైడ్ ఉండొద్దు, నువ్వు తనతో మాట్లాడద్దు, నా సైడ్ ఉండాలి అండ్ వాడు మోసగాడు. మరి ఇప్పుడు ధైర్యంగా వచ్చి చెప్తున్నారు కదా ఉదయ్ అండ్? బికాస్